శకపురుషుడు పుస్తకాన్ని కానీ వెలుగు చూసాయంటే ప్రత్యక్షంగా మాకు సారథ్యం వహించిన జనార్దన్ గారు, పరోక్షంగా ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు సుమన్ గారు మాట్లాడతారు. సుమన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసిన పెద్దలందరికీ, భగీరథ గారికి, విక్రమ్ గారికి, మా అన్న కాటగడ ప్రసాద్ గారికి అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం అండి, ఈరోజు నాకు నాలుగు మాటలు మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. మొన్న ఫంక్షన్ జరిగేటప్పుడు నేను యాక్చువల్లీ ఫంక్షన్ దగ్గరికి వచ్చానండి. ఆల్మోస్ట్ 4:45 వచ్చాను. నేను కర్నూలు వెళ్తున్నాను. అయితే నాకు ఫిలిం ఛాంబర్ నుంచి ప్రసన్న గారు నాకు కార్ పాస్ ఇచ్చారు. నేను జనాలు బాగానే వచ్చారు, అప్పుడు అంతగా లేదు, కానీ కార్ పాస్ నేను పోలీసు వాళ్ళకి చూపించిన వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఇటు కుదరదు అటు కుదరదు అటు వెళ్ళు ఇటు వెళ్ళు అని చెప్పి చాలా తిప్పారు. అప్పటికే ఒక గంట సేపు తిరిగాను, కానీ ఆ గంట సేపులో ఏమైందంటే జనాలు ఎక్కువ అవడం, ట్రాఫిక్ ఎక్కువ అవడంతో ఇంకా చూసి చూసి తర్వాత నేను కర్నూలుకి వెళ్ళిపోయాను. కానీ కర్నూలుకి వెళ్ళిన తర్వాత ఆన్ ద వే నేను సెల్ ఫోన్లో అక్కడ జరుగుతున్నాయి, ఏమేమి జరుగుతున్నాయి అన్నీ చూశాను. చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఇంత గొప్ప ఫంక్షన్లో నేను ఇన్వాల్వ్ చేయలేకపోయానని చెప్పి చాలా బాధతో వెళ్ళాను. తర్వాత ప్రసాద్ గారికి చెప్పాను, ఏమంటే ఇట్లా జరిగిందండి, నేను చాలా అంటే హోప్స్తో వచ్చాను కానీ ఇట్లా జరగడంతో. అప్పుడు ఆయన అన్నారు, లేదండి మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఉంటుంది, అప్పుడు మీరు ఖాళీ పెట్టుకోండి, మీరు రండి అంటే నాకు ఆ డేట్ చెప్పారు. ఈరోజు యాక్చువల్గా రాజమండ్రికి వెళ్ళి కాకినాడకి వెళ్ళాలి. సరే, ఏది ఏమైనాండి, పరుచూరి గోపాలకృష్ణ అన్న, జనార్దన్ అన్న, పెద్ద ఆయన ఎన్టీఆర్ గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పారు. కానీ నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానండి, నేను పుట్టింది పెరిగిందో చెన్నైలో అండి. సినిమా ఫీల్డ్కి నాకేం సంబంధం లేదు. నేను భగవంతుడు నన్ను సినిమా ఫీల్డ్ తీసుకొచ్చారు. ఫస్ట్ తమిళ్లో 78లో నేను తమిళ్ ఫీల్డ్లో నేను ప్రవేశపెట్టాను. అప్పుడు మా అందరికీ తమిళనాడులో ఎవరంటే అప్పుడు ఎంజిఆర్ గారే అండి. సినిమా అంటే ఎంజిఆర్ గారు, నాకు ఎంజిఆర్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎంజిఆర్ ఫైట్స్ అవి చాలా బాగా చేస్తారు. శివాజీ గణేష్ అంటే బ్రహ్మాండంగా ఆయన యాక్ట్ చేస్తారు. సో వీళ్ళిద్దరే. తర్వాత రజనీకాంత్ గారు, కమలాసన్ గారు వచ్చారు. సో ఆ ఈరోజు కూడా నేను ఎంజిఆర్ గారు అంటే ఏదైనా పాలిటిక్స్ కానీ అది ఉంటే ఎంజిఆర్ గారు ఫార్ములాస్ చాలా ఉన్నాయి. సో నాకు ఆ సమయంలో నాకు నిజంగా చెప్పాలంటే నాకు తెలుగు ఫీల్డ్ గురించి, మలయాళం గురించి, కన్నడ గురించి ఏమి తెలియదు. తర్వాత మలయాళంలో ప్రేమ్ నజీర్ గారు, కన్నడలో రాజ్కుమార్ గారు స్టాల్ వార్డ్స్ లెజెండ్ అనమాట, అవన్నీ తెలిసింది నాకు. తర్వాత నేను సినిమా తెలుగు ఫీల్డ్కి వచ్చిన తర్వాత అంటే అనుకోకుండా అది కూడా యాక్సిడెంట్గానే జరిగింది. నా మిత్రుడు భానుసుందర్ తీసుకొచ్చి తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర పరిచయం చేసి నాకు రేలింగ నరసింహరావు గారు నాకు అవకాశం ఇచ్చారు, వాళ్ళకి కూడా ధన్యవాదాలు. అక్కడి నుంచి ఇంకేంటంటే తెలుగు ఫీల్డ్ గురించి మనం తెలుసుకోవాలని చెప్పేసి ఇంకా విపరీతంగా ఇంకా అందరూ స్టాల్ వార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఆ విధంగా గ్యాదర్ చేసి అప్పుడు నాకు ద గ్రేట్ లెజెండ్ ఎన్టీఆర్ గారి గురించి నాకు విషయాలు తెలుసుకొని అప్పుడు అందరూ చెన్నైలోనే ఉన్నాం. అప్పుడు ఆయన బజులా రోడ్లో ఆపోజిట్ సైడ్లో డైరెక్టర్ దాసరి నాన్నరావు గారు ఇల్లు, ఇటు ఆయన ఉన్నారు. సో ఆయన్ని చూడడానికి కూడా నేను చాలాసార్లు ఎర్లీ మార్నింగ్ అంటే మామూలుగా కొంచెం 8:00, 8:30 రెండు మూడు సార్లు వెళ్తే ఆయన వెళ్ళిపోయారు. అప్పటికే వెళ్ళిపోయారంటేసరికి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చాను. ఇంత ఎర్లీ మార్నింగ్ కూడా ఒక ఇంత గొప్ప హీరో వెళ్తారని చెప్పి నేను ఫీల్ అయ్యాను. అంటే అప్పట్లో నాకేంటంటే కొంచెం యాక్ట్రెస్ అంటే అన్నీ కొంచెం స్లోగానే ఉంటుంది, 8:39 అనుకుంటే. అక్కడి నుంచి నేను తర్వాత షూటింగ్స్లో ఏబిఎంలో వాహిని స్టూడియోస్లోనే షూటింగ్ జరుగుతున్నప్పుడు అంతా నేను వెళ్ళి చూడడం, దూరం నుంచి నాకు దగ్గరికి వెళ్ళాలని కూడా నాకు భయం. నాకు దూరం నుంచి ఆయన గెటప్లు చూడడం, ఎందుకంటే ఆయన వేసిన గెటప్లు మీకు అందరికీ తెలుసు, ఎవ్వరు వేయలేదండి. ఈరోజు కూడా ఎంతోమంది ఎన్నో గెటప్స్ వేసుంటారు, కానీ డెఫినెట్లీ ఆయన వేసిన గెటప్స్ మట్టుకి లేదు, ఎవరు వేయలేదు. ఆ పర్ఫార్మెన్స్ కూడా ఇంకా చెప్పక్కర్లేదు, ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ మాడ్యులేషన్స్ కానీ ఎవరు లేరు మన ఇండియన్ హిస్టరీలోనే ఎవరు లేరనమాట. సో అట్లా నేను ఆయన గురించి మెల్లమెల్లిగా నేను తెలుసుకొని సినిమాలు కూడా అప్పట్లో వీడియో క్యాసెట్ కూడా రాలేదు, సినిమాలే. సో అప్పుడు చెన్నైలో 2-3 థియేటరే ఫిలిమ్స్ వచ్చే, తెలుగు ఫిలిమ్స్ వచ్చేది, వెళ్ళి చూసి. ఎందుకంటే నేను అప్పుడు నేను ఇంకా పూర్తిగా ఐ కెనాట్ సే దట్ ఐ వాజ్ అన్ యాక్టర్ అండి, ఐ వాజ్ లెర్నింగ్ యాక్టింగ్ అనమాట. తమిళ ఫీల్డ్లో నేను చేసిన 78లో చేసిన పక్క యాక్టర్ కాదు నేను. సో అట్లా నేను రామారావు గారిది సినిమాలన్నీ చూసి ఆయన అలా మెల్లిమెల్లిగా ఆయనకి నేను అభిమానం అయిపోయి ఐ న్యూ హిజ్ గ్రేట్నెస్ అనమాట. తర్వాత
సరి సినిమా ఫీల్డ్కి వచ్చాం. నేను కరెక్ట్గా ఫీల్డ్కి వచ్చేటప్పటికి ఆయన 82 పార్టీ ఫామ్ చేయడం అండ్ అటు వెళ్ళిపోవడం నాకు అదే నాకు బాధ. బట్ తర్వాత నేను హరికృష్ణ గారితో యాక్ట్ చేశాను, తర్వాత బాలకృష్ణ గారితో డిక్టేటర్ చేశాను. కానీ ఇంకా ఏంటంటే నాకు ఆ ఒక చిన్న వ్యాక్యూమ్ ఇంకా ఖాళీగానే ఉంది. ఎందుకంటే నాగేశ్వర గారితో, కృష్ణ గారితో, కృష్ణరాజు గారితో, సోహన్ బాబు గారితో యాక్ట్ చేసినప్పుడు పర్సనల్గా వాళ్ళు నాకు అడ్వైస్ ఇచ్చేవారు, సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే మనం ఏమేం చేయాలి, ఎలా ఉండాలి, ముఖ్యంగా రెన్యూమరేషన్స్ అనేది మీరు ఎప్పుడు పెంచొద్దు, ప్రొడ్యూసర్స్కి తెలుసు రెన్యూమరేషన్ ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు పెంచాలని, యూ డూ యువర్ వర్క్ సిన్సియర్లీ, డూ ఇట్ విత్ యువర్ హార్ట్ అండ్ సోల్ అని చెప్పారు. నేను అదే చేశాను 45 సంవత్సరాలు. ఇప్పుడు నేను పూర్తి చేశానంటే నేను రామారావు గారు ఆయన చేసిన చాలా డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, ఆ బిహేవియర్ అవన్నీ నేను ఫాలో చేస్తూ నేను ఈరోజు ఇంతవరకు నేను వచ్చి అదృష్టం, తల్లిదండ్రులు బ్లెస్సింగ్స్ అది వేరే, బట్ మనకంటూ ఒక ఫార్ములా, మనకంటూ ఒక దారి కావాలి. నేను ఆ దారిలోనే నేను ఈరోజు ఇంతవరకు నేను వచ్చి ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నేను రామారావు గారి గురించి మాట్లాడతాను. అంటే కంపారిజన్ వచ్చేటప్పుడు నోబడీ టు బీట్ ఎన్టీఆర్ గారు ఇన్ హిజ్ రోల్స్,